నీకు సారీ సెలెక్ట్ చేయడం వచ్చా? ఏంటి మధు, నా ఫ్రెండే కదా, సో నా ఫ్రెండ్ కి హెల్ప్ చేయాలి. నాన్న వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారంట, రావద్దని చెప్పు. రితికా వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండరు, తను ఒక్కతే కాలేజ్లో చదువుకుంటుంది, శారీ కట్టుకోవడం రాదు. సో శారీ నువ్వే కట్టి ఈ పెళ్లి చూపులు నువ్వే సక్సెస్ చేయాలి. ఓకే ఓకే లవ్వా, లవ్వే కానీ అరేంజ్. దానికి రీజన్ కార్తీకే తిక్కోడు. మ్యాటర్ మొత్తం వాళ్ళ పేరెంట్స్ ముందు బ్లాస్ట్ చేసేసాడు. ఫస్ట్లో అందరం తిట్టుకున్నాం, ఫైనల్గా హ్యాపీ. ఈ పక్కోడ్లో గుడ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. వావ్, ఈ డ్రెస్ లో కన్నా కిరణ్ పేరెంట్స్ నేను చూస్తే ఫ్లాట్ అయిపోతారు. ఫ్లాట్ అయిపోతారు నిజంగానా? బెట్ మధు కన్నా నువ్వే బెస్ట్. బక్కోడ్లో కొంచెం బ్యాడ్ కూడా ఉంది. ఫీల్ అవద్దు మధు, ఈరోజు తన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ డే కదా, అందుకే తను అప్సెట్ అవ్వకూడదని అలా చెప్పాను. కాఫీ షాప్ లో పెళ్లి చూపు కొత్త కాన్సెప్ట్. యా డ్రాప్ చేయాలి కదా. హే మధు, మధు నీకు ఇందుకు నీకు రూట్ తెలుసా? తెలుసు. ఓకే, అక్కడ చిన్న పని ఉంది, రూట్ చూపిస్తా. డ్రాప్ చేస్తా అని డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. Okay, bye. Coffee? Okay. Thank you. Water. ఏంటి షుగర్లో కాఫీ చేసావా? ఓ సారీ, ఇంకో కప్ కాఫీ పడతా. ఓకే ఓకే, కూల్ కూల్. నేను ఫ్రెండ్స్ ని హర్ట్ చేయను, తాగేస్తాను. ఫినిష్డ్. ఓకే, ఐల్ క్యాచ్ యు లేటర్. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? కాఫీలో షుగర్ తక్కువైనప్పుడు, అప్పుడు. బాయ్. ఒకసారి కిందకి వస్తావా? వెయిట్. ఓకే. చెప్పు. థ్యాంక్స్ మధు. ఎందుకు? పొద్దున్న రితికాకి హెల్ప్ చేసావుగా, అప్పుడు చెప్పడం మర్చిపోయాను. ఇదిగో స్మాల్ గిఫ్ట్, పైన ఉన్న ఫిష్కి బోర్ కొడుతుందేమోనని తీసుకొచ్చాను. ఓకే, గుడ్ నైట్.